తన హయాంలో సుమారు 500 కోట్ల నిధులతో పిఠాపురం పట్టణానికి సుమారు 4000 అపార్ట్మెంట్స్, గొల్లప్రోలు నగర పంచాయతీకి 3000 అపార్ట్మెంట్స్ మంజూరు చేయించడం జరిగిందని, అవినీతికి తావు లేకుండా నిరుపేదలకు అందే విధంగా చూడాలని అధికారులను పిఠాపురం తాజా మాజీ ఎమ్మెల్యే ఎస్వి ఎస్ఎన్ వర్మ కోరారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వర్మ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అపార్ట్మెంట్ మంజూరు విషయంలో నిరుపేదలకు న్యాయం జరగకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. పిఠాపురం మున్సిపాలిటీ, గొల్లపల్లి ప్రిన్సిపాలిటీ ప్రజలందరికీ కూడా నమస్కారం. మీ అందరి ఆశీస్సులతో దగ్గర దగ్గర పిఠాపురం మున్సిపాలిటీలో 4000 అపార్ట్మెంట్లు, గొల్లప్రోలు నగర పంచాయతీలో 3000 అపార్ట్మెంట్లు. నేను నగరంలో తిరిగినప్పుడు 2 నగరాల్లో అన్నయ్య గారి కాపురాలు ఉండలేకపోతున్నాం, ఇల్లులు కావాలి మాకు అంటే చాలా కష్టపడి 7000 ఇల్లు 2 మున్సిపాలిటీలోనే శాంక్షన్ చేయించాం. సుమారు విలువ 500 కోట్ల రూపాయలు. ఇవి శాంక్షన్ ఆర్డర్స్ కూడా వచ్చింది. అదేవిధంగా వీటిని లబ్ధిదారుల దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకున్నారు. తీసుకున్న లబ్ధిదారులు ఎవరికి అన్యాయం చేసినా మేము ఊరుకునేది లేదు. మేమందరం కూడా దీన్ని ఎదుర్కొని ధీటుగా జవాబిచ్చే పరిస్థితి ఉంటుంది. కార్యకర్తలు రక్షించుకోవాల్సిన బాధ్యత మాది, తెలుగుదేశం పార్టీది. ఏ స్థాయిలో అయినా సరే మేము దీని మీద తిరగబడే పరిస్థితి ఉంటుంది. మా కార్యకర్తలు ఎవరు కూడా అందరూ కూడా గెలుపును గౌరవిస్తున్నారు, ప్రతిపక్షంగా సహకరిస్తారు. అంతేగాని మరి రౌడీయజం కానీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నట్టుగా ఎవరు ఊరుకునేది లేదు, సహించలేదు అని చెప్పి హెచ్చరిస్తారు.